దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ నుండి గ్యాస్ సిలిండర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అధిక ధరలు పెంచి నిరుపేదల నడ్డి విరుస్తున్న ఏకైక పార్టీ బీజేపీని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్లు నిరంకుశ పాలన త్వరలోనే తొలగిపోవాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 30 రూపాయలకే దొరుకుతున్న డీజిల్ ని రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయల చిల్లర ట్యాక్స్, కేంద్ర ప్రభుత్వం 30 రూపాయల చిల్లర ట్యాక్స్ వేసి జనాన్ని సైకిల్ మోటార్లు అమ్ముకోండి, కార్లు అమ్ముకోండి, నడిచి తిరుగుండి లేదా సైకిళ్ళ మీద తిరుగుండి అని ప్రతి వ్యక్తిని దిగజారుస్తున్న ఈ రెండు ప్రభుత్వాలను మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మలు అక్కలు గ్యాస్ రేటు విపరీతంగా పెంచడం వలన వంట వండాలంటేనే భయపడే పరిస్థితి. రెండోది కట్టెలు ఏడున్నాయో కట్టెల పోయి పెడదామని మా అక్కలు అమ్మలందరూ ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దిగజారుడు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందో అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఈరోజు సైకిల్ మోటార్ లెవెల్కి వచ్చారు. కాంగ్రెస్ హాయంలో సైకిల్ నుండి మీరు అభివృద్ధి చెందండి, స్కూటర్లు కొనండి, కార్లు కొనండి, ఇండ్లు కట్టుకోండి, అభివృద్ధి చెందుండి అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వాలు రెండు వచ్చిన తర్వాత అమ్ముకోండి, సైకిల్ మోటార్లు అమ్మండి, సైకిల్ ఎక్కండి లేదా నడిచి తిరగండి అనే పరిస్థితికి దిగజార్చారు. వంట కట్టెలపై మీద ఉండొద్దు, మీ ఆరోగ్యం చెడిపోతుందని డాక్టర్ సంఘాలను పెట్టించాం. మీకందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అని ఇచ్చాం. గ్యాస్ సబ్సిడీలో ప్రతి అమ్మకి ఇచ్చాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే మళ్ళా కట్టెలు పైకి పోదాం పదా అమ్మా అని ఇల్లంతా మారిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. కనుక వీళ్ళ ఈ రెండు ప్రభుత్వాలకు చురుకులు పెట్టవలసిందిగా నేను కోరుతున్నా. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రెండు పార్టీలను ఘోరంగా ఓడిస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది, కన్ను ధరిస్తారు, చెవులు ధరిస్తారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రతి అమ్మ ఈరోజు మీ ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ మీ పక్కింటి ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. ఈ రేట్లు తగ్గించేంత వరకు వాళ్ళకు ఈ ఎలక్షనే కాదు ఏ ఎలక్షన్లో కూడా ఈ రేట్లు తగ్గించి ఈ బీద ప్రజలను ఆదుకునే ప్రభుత్వాలనే తీసుకురావాలి. కనుక వాళ్ళని ఓడించండి. ఈ ఎలక్షన్ అన్ని ఎలక్షన్లు వీళ్ళు రేట్లు తగ్గించేంత వరకు.